ఆక్సిజన్ అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. ఆక్సిజన్ అనేది ఒక వాయువు. ఈ వాయువుకు తయారు చేయబోతున్నాం ఈరోజు. ఆక్సిజన్ ఉందా లేదా తెలుసుకోవడానికి అగరబత్తి అవసరం, మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ నుంచి మనం ఆక్సిజన్ తయారు చేయబోతున్నాం, మరియు ఇంకా కావాల్సిన పదార్థాలు ఏంటంటే మ్యాంగనీస్ డయాక్సైడ్, ఇంకా పరికరాలు స్పాచ్యులా అవసరం, మరియు ఒక వర్టికల్ స్టాండు, మరియు టెస్ట్ ట్యూబ్ లేక పరీక్ష నాళికలు అనేది అవసరం. మొదటిగా ఈ పరీక్ష నాళిక తీసుకొని ఈ స్టాండ్కి బిగించుతున్నాం. స్టాండ్లో బిగించినటువంటి పరీక్ష నాళికలోకి కాస్త ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అని వేస్తున్నాం. సో హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే మీరందరూ చూసింటారు. ఎక్కడ చూసింటారు? మామూలుగా గాయాలు అవుతుంది కదా, ఆ గాయాలైనప్పుడు క్లీన్ చేయడానికి ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ను ఉపయోగిస్తారనమాట. ఇప్పుడు మనకు ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ నుంచి ఆక్సిజన్ మరియు నీరు అనేది విడుదలవుతుంది. ఇప్పుడు విడుదలవుతుందా లేదా తెలుసుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే, మీ అందరికీ తెలుసు ఆక్సిజన్ అనేది మండుతున్న వస్తువులకు సహాయపడుతుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది కదా మండుతున్న పుల్ల, ఈ మండుతున్న పుల్లను ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఆక్సిజన్ వస్తుందని తెలిసిందనుకోండి, ఇక్కడ నేను ఉంచానంటే ఏమవుతుంది, అది ఇంకా మరికొంత ప్రకాశవంతంగా మండుతుంది. ఇప్పుడు మండుతుందా లేదా చూద్దాం. ఇప్పుడు పెట్టాను అంటే మండుతున్న పుల్ల ఇంకా ప్రకాశవంతంగా మండటం లేదు. అంటే ఏమని అర్థం? ఇప్పుడు ఇంకా ఆక్సిజన్ అనేది విడుదలవ్వడం లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇంకా రసాయన చర్య అనేది జరగడం లేదు. ఇప్పుడు రసాయన చర్య జరగాలి అంటే దానికి మనము ఉత్ప్రేరకాన్ని ఉపయోగిస్తున్నాం. ఈ ఉత్ప్రేరకంగా మనము ఇక్కడ మ్యాంగనీస్ డయాక్సైడ్ అనేది చూపిస్తున్నాం. ఈ మ్యాంగనీస్ డయాక్సైడ్ అనేది ఎక్కడుంటుందంటే, మామూలుగా మనము బ్యాటరీ షెల్ ఉంటుంది కదా, ఆ బ్యాటరీ షెల్ లోపల నల్లటి పొడి మీరు చూసింటారు, ఆ నల్లటి పొడి ఈ మ్యాంగనీస్ డయాక్సైడ్. దాన్ని ఈ పరీక్ష నాళికలకు మనము వేస్తున్నాం. ఇప్పుడు ఒక వాయువు విడుదలవుతున్నది. విడుదలవుతున్న వాయువు ఆక్సిజన్నా కాదా అని తెలుసుకోవడానికి ఈ మండుతున్న పుల్లను మనం ఏం చేస్తున్నామంటే దీని లోపల తీసుకొచ్చాం. సో తీసుకొచ్చేసరికి ఏమవుతుందో గమనించండి, మండుతున్న పుల్ల ఇక్కడ మామూలుగా ఉన్నది, లోపలికి వెళ్ళేసరికి ఏమవుతుంది, ప్రకాశవంతంగా మండుతున్నది. అంటే మండుతున్న దానికి ఇంకా సహాయపడుతున్నది ఎవరు? వాయువు ఏది? ఆక్సిజన్. దీన్ని బట్టి మనకేమర్థమవుతున్నది, విడుదలవుతున్నటువంటి వాయువు ఆక్సిజన్ అని అర్థమైంది. ఇప్పుడు మనము ఈడ జరిగిన రసాయన క్రియ మొత్తాన్ని సమీకరణ రూపంలో చూడబోతున్నాం.